అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నా పేరు సుధీర్ సాండ్రా నేను ఒక సైకాలజిస్ట్ అండ్ మోటివేషన్ స్పీకర్గా పనిచేస్తున్నాను ఈరోజు మనం మాట్లాడుకునే అంశం చాలామందికి చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ నేర్చుకున్న ప్రతిసారి నాలుగు అక్షరాలంటే చాలా భయం అది చదువులు అవ్వచ్చు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడమని అవ్వచ్చు ఎక్కడైనా సరే నాలుగు అక్షరాల ఇంగ్లీష్ భయం ఇంగ్లీష్ పదాలంటే చాలా కష్టం ఆ నాలుగు అక్షరాల ఇంగ్లీష్ పదం ఏంటంటే ఫియర్ దీనికి నేను కొద్దిగా యాడ్ చేస్తాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలామంది ఫియర్ గురించి చెప్తారు కానీ కొద్దిగా మారి ఫీర్ ఆఫ్ అబ్స్టకల్స్ అనేది ఈరోజు నా అంశం సార్ ఫియర్ ఆఫ్ అబ్స్టకల్స్ ఏంటి అబ్స్టకల్స్ అంటే ఏంటి నేను ఏదైనా సాధించాలనుకున్నప్పుడు నాకు వచ్చే ఆటంకాలు అవ్వచ్చు నాకు వచ్చే హర్డిల్స్ అవ్వచ్చు వాటిని అబ్స్టకల్స్ అంటాం చాలామంది ఏమంటారు జీవితాలు అబ్స్టకల్స్ వస్తే చాలామంది సాధించలేమంటారు కానీ మీకు ఈరోజు ఒక డిఫరెంట్ స్ట్రాటజీ నేను చెప్పబోతున్నాను అదేంటంటే రేపటి రోజున మీరు ఒక ఆటోబయోగ్రఫీ బుక్ రాశారనుకోండి మీ మీద మీరు ఆటోబయోగ్రఫీ బుక్ రాసుకుంటే లేదంటే ఎవరిదైనా చదువుతుంటే ఎవరిది ఎక్కువ హైలైట్ అవుతుందంటే ఎన్ని సక్సెస్లు సాధించావు అంటే వాళ్ళది హైలైట్ అవ్వదండి ఎంత అచీవ్మెంట్ సాధించామనేది వాళ్ళది హైలైట్ అవ్వదు ఎవరైతే ఎక్కువ అబ్స్టకల్స్ని ఓవర్కమ్ చేసుకొని ఏదైనా సాధిస్తే వాళ్ళది హైలైట్ అవుతుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాను ఇంకొకతను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాడు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు కానీ కాల్ లేకుండా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన అరుణిమా సిన్హా షీ క్రియేటెడ్ వన్ రికార్డ్ ఎందుకు బికాస్ కాలు లేకుండా ఎక్కడం ఒక అప్స్టకల్ తన జీవితంలో ఒక ఆటంకం కానీ తన లక్ష్యం సాధించాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి రేపటి రోజున మీరు ఏదైనా చెప్పాలన్నా మౌంట్ ఎవరెస్ట్ అందరూ ఎక్కుతారు లేకుంటే ఈరోజు క్రికెట్ గురించి మాట్లాడితే చిన్నప్పటి చాలామంది క్రికెటర్స్ ఉన్నారు ఆర్ టాకింగ్ అబౌట్ సచిన్ టెండూల్కర్ ఈరోజు చాలామంది ప్లేయర్స్ ఉన్నారు ఎందుకు మనం మైఖేల్ జార్డన్ లాంటి ప్లేయర్స్ గురించి మాట్లాడతాం బికాస్ వాళ్ళందరూ ఎక్కువ అబ్స్ట్రాకల్స్ని ఫేస్ చేస్తూ వచ్చారు కాబట్టి అందుకే వాళ్ళన్ని రికార్డ్ సాధిస్తే వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం వాళ్ళు హిస్టరీ క్రియేటర్స్ అయ్యారు మనం ఏంటంటే అబ్బా ఈరోజు నాకు ఈ అవార్డు వచ్చింది ఈరోజు నాకు ఇది వచ్చిందని మీరు అనుకుంటున్నారు కానీ ఆటోబయోగ్రఫీ బుక్లో ఎవరు ఎక్కువ సాధిస్తారో ఎవరికి ఎక్కువ క్రెడిట్ వస్తుందంటే ఎవరైతే ఎక్కువ అబ్స్టాకల్స్ ఫేస్ చేసి వచ్చారో అరే నేను లైఫ్లో ఇంత కష్టంలో ఉన్నాను రా ఈరోజు నేను ఇక్కడున్నాను అర్థమైందని చెప్పేది అంతేగాని నాకు ఆల్రెడీ డబ్బంతా ఉండే నేను ఈరోజు నా దగ్గర యాభై కోట్లు ఉంటే నేను దాన్ని వంద కోట్లు చేయడం పెద్ద విషయం కాదండి కానీ జీరోలో ఉండి నాకు ఎవ్వరు సపోర్ట్ లేకుండా నేను ఆ వంద కోట్లు సంపాదించాలంటే అర్థమైందా అతనికి అప్స్టకల్స్ అవన్నీ కానీ అతను వంద కోట్లు సంపాదించాడు ఇంకో చిన్న విషయం చెప్తాను మీరు కూడా చెప్పొచ్చు సార్ నేను ఒక తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్లో చదివాను చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్లో చదువుతున్నాను కానీ ఏం చేశాను ఆ అబ్స్టకల్స్ అన్నీ ఓవర్కమ్ చేసి నాకు తెలుగు తెలుగు తప్పితే ఇంగ్లీష్ మాట్లాడడం రాదు కానీ ఆ అబ్స్టకల్స్ అన్ని ఓవర్కమ్ చేసి ఈరోజు ఐ కెన్ ఫ్లూయెంట్లీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అని వచ్చింది అనుకోండి మీరు ఓవర్కమ్ చేసినట్టే కదా అప్పుడు మీరు రికార్డ్ క్రియేట్ చేసినట్టు అంతే కానీ చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్లో మాట్లాడుతూ వాడు ఎఫెక్టివ్గా మాట్లాడితే ఎస్ హీఈ్ సక్సెస్ఫుల్ బట్ అట్ ద సేమ్ టైం అతని అబ్స్టెకల్స్ ఇన్ ఫియర్ని ఓవర్కమ్ చేసినట్టు కాదండి ఫర్ ఎగ్జాంపుల్ మా డాడ్ చిన్నప్పుడే చనిపోయారు అనుకోండి అర్థమైందా చిన్నప్పుడే చనిపోయారు నేను ఇప్పుడు కనుక ఎస్ మా తండ్రి అంటే కుటుంబానికి పెద్ద సపోర్ట్ లేకపోయినా కూడా మా ఓన్ ఐడెంటిటీ మేము క్రియేట్ చేసుకున్న మేము చాలా కష్టాలు పడి ఇక్కడికి వచ్చామంటే అప్పుడు అర్థమైందని చెప్పేది ఎన్ని అబ్స్టెకల్స్ ఫేస్ చేసి మీరు కనుక సక్సెస్ సాధిస్తే అంటే దీనికి అర్థం ఏంటంటే అబ్స్టెకల్ వచ్చినప్పుడు భయపడకుండా దాన్ని ఫేస్ చేసి ఓవర్కమ్ చేస్తే మీరు క్రియేట్ చేసిన రికార్డ్స్ ఎవరి క్రియేట్ చేయండి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే మనం అందరం క్రికెట్ చూస్తూ ఉంటాం క్రికెట్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది చాలామంది ప్లేయర్స్ వస్తారు అలాగే నేను కామెంటేటర్స్ అంటే మీరందరూ చెప్తారు హర్ష బోగ్లే రవిశాస్త్రి అని చెప్తూ ఉంటారు కానీ ఒక అతను తలపాగా పెట్టుకొని చెప్తాడు గుర్తుందా ఎస్ ఈజ్ నన్ అదర్ దాన్ సిద్ధు ఫుల్ నేమ్ ఈస్ నవజోత్ సింగ్ సిద్ధు సిద్ధు దేనికి ఫేమస్ అండి సిక్సర్ సిద్ధు అవునా అతను కొట్టిన నన్ను సిక్స్లు ఇప్పుడు దాకా రికార్డులు ఎవరు కొట్టలేదు అన్నట్టుగా స్టార్టింగ్ అప్పుడు రికార్డు అది ఆయన ఎందుకు సార్ దీనికి ఎగ్జాంపుల్ అంటే ఈ పర్టికులర్ ఫియర్ ఆఫ్ అబ్స్ట్రగల్స్కి ఎగ్జాంపుల్ ఎవరంటే అండి మీ అందరికీ తెలిసిన సిద్ధు అతని బ్యాక్గ్రౌండ్లో ఒక చిన్న అని కూడా చెప్పకూడదు చాలా పెద్ద అబ్స్టకల్స్ ఫేస్ చేసుకొని ఈరోజు ఇక్కడికి వచ్చారు అందుకే సిద్ధు అంత ఫేమస్ అయ్యాడు ఎలా అంటే సిద్ధు చిన్నప్పటి నుంచి ఒక రిచెస్ట్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి చాలా రిచెస్ట్ ఫ్యామిలీ ఎంత రిచెస్ట్ ఫ్యామిలీ అంటే ఇంకో నాలుగు జనరేషన్లు ఏ పని చేయకపోయినా కూడా వాళ్ళకి కావాల్సినంత డబ్బు ఉంది మీరు అనొచ్చు సార్ ఇప్పుడే రిచెస్ట్ పీపుల్ అబ్స్టకల్స్ ఫేస్ చేసే పెద్ద విషయం కాదని కానీ ఉందండి జాగ్రత్తగా వినండి మీకు అర్థం అవుతుంది సో ఒకసారి ఇతను నైన్త్ క్లాస్ అయిపోయి నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడే స్కూల్ నుంచి ఇంటికి వచ్చాడు ఇంటికి రాగానే వాళ్ళ నాన్న సోఫాలో కూర్చొని అడిగాడు అరే నువ్వు పెద్ద అయితే ఏమవుదాం అనుకున్నావు వాట్స్ యువర్ డ్రీమ్ అని వెంటనే మనోడు చాలా కేర్లెస్గా డాడ్ కేర్లెస్గా క్రికెటర్ అవుతాను డాడ్ అన్నాడు బాగా ఆలోచించండి నీ డ్రీమ్ ఏంటంటే మామూలుగా మనకు కసు ఉంటే వెంటనే ఏం చెప్తావు డాడ్ నేను క్రికెట్ రావాలని అతను వచ్చి డాడ్ క్రికెటర్ అవుతాను డాడ్ అన్నాడు అంటే వాళ్ళు నానేవ్వండి అంటే శరీర నువ్వు ఇప్పుడు ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించి మన ఫ్యామిలీకి ఏం తీసుకురావాల్సిన అవసరం లేదు నువ్వైనా నీ లైఫ్ కోసం హ్యాపీగా గడిపన్నాం కానీ ఓకే డాడీ నేను క్రికెటర్ అవుతా అన్నాడు వెంటనే ఆరో నుంచి కోచింగ్ తీసుకోవడం మొదలుపెట్టాడు కోచింగ్ తీసుకుంటూ ఉన్నాడు అండర్ ఎయిటీన్ అండర్ నైన్టీన్ చాలా బాగా ఆడుతున్నాడు వాళ్ళ ఇంట్లో రోజు జరిగే సిచ్యువేషన్ ఏంటి వాళ్ళది పెద్ద బంగ్లా కదా ఎందుకంటే వాళ్ళు రిచెస్ట్ పర్సన్ అని చెప్పాను రోజు ఉదయాన్నే ఐదు గంటలకి సిద్ధు వాళ్ళ నాన్న సిద్ధు బెడ్రూమ్లోకి వచ్చి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి సిద్ధు పడుకొని ఉంటే సిద్ధు బెడ్ పక్కన కూర్చుంటాడు కూర్చొని సిద్ధుని ఐదు గంటలకు లేపాడు సిద్ధు పైకి లే ఫైవ్ అయింది నువ్వు అలా బయటికి వెళ్ళి రెండు గంటల పాటు ఎక్సర్సైజ్ కానీ లేకుంటే యోగా కానీ ఏమన్నా ఫిజికల్ ఫిట్నెస్ రన్నింగ్ కానీ చేసి వస్తే నువ్వు ఫిజికల్గా ఫిట్గా ఉంటే ఇంకా క్రికెట్ బాగా ఆడగలుగుతావు అన్నాడు నాకు చిన్న విషయం చెప్పండి ఐదు గంటలకు నిద్ర లేడం కష్టమే ఈజీగా అంతే కదా మనకి చాలా కష్టం అందుకే ఇంట్లో చిన్నప్పుడు అమ్మమ్మ అమ్మ అమ్మమ్మ వీళ్ళందరూ ఏమంటారంటే ఒరే నేను నిద్ర లేపాలంటే రెండు చరిస్తే చరిస్తేగా నువ్వు నిద్ర లేవంటావు అవునా మనకే అంత కష్టమైతే బాగా డబ్బు ఉండే వ్యక్తికి అతని కష్టమే ఈజీయా చాలా కష్టం అండి కానీ తండ్రి మాట కాదని లేక లేచి వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ట్రాక్ షూ అన్నీ వేసుకొని బయటకు వచ్చేవాడు ఎలా బయటకంటే బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చి ఫ్రంట్ స్టైర్స్ నుంచి అంటే ముందు మెట్ల నుంచి కిందకి దిగి ముందు గేట్ దగ్గరికి వచ్చి ఫ్రంట్ గేట్ దగ్గరికి వచ్చి అలాటనే ఇంటి వెనకాల గేట్ దగ్గరికి వచ్చేవాడు ఇంటి వెనకాల గేట్ దగ్గర ఆల్రెడీ పని వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు కాబట్టి ఇతను వచ్చి డోర్ కొట్టంగానే ఆ పనులు డోర్ ఓపెన్ చేసేవాడు డోర్ ఓపెన్ చేసి నేరుగా లోపలికి వెళ్ళి వెనక గుండా తన రూమ్కి వెళ్ళి పడుకునేవాడు అవునండి మళ్ళీ సరిగ్గా ఎనిమిది గంటలకి పనులు వచ్చి డా సిద్ధు లేవండి లేవండి టైం అయిపోయింది మళ్ళీ డాడీ వస్తారనం ఈయన మళ్ళీ లేచి వెనక మెట్ల గుండా వెనక గేట్ దగ్గర నుంచి అలాటనే ఫ్రంట్ గేట్కి వచ్చి అక్కడ ఆల్రెడీ వాటర్ పెట్టేవాళ్ళు వాటర్తో మొత్తం బట్టలన్నీ తడిపేసుకొని నేరుగా ఇంట్లోకి వచ్చి మామ్ డాడ్ ఐఎమ్ ఫీలింగ్ సో టైర్డ్ మామ్ వై డోంట్ యు గెట్ సమ్ మిల్క్ ఫర్ మీ కొద్దిగా మిల్క్ తేవచ్చు కదా అనగానే వాళ్ళు ఏమనుకుంటారు మా అబ్బాయి రెండు మూడు గంటలు బాగా ఇచ్చాడు బాగా కష్టపడొచ్చాడని చెప్పి వాళ్ళనుకొని వాళ్ళమ్మ పాలు తీసుకురాగానే వీడు పాలు తాగంగానే వాళ్ళ అనేవాడు అరే ఇప్పుడు దాకా జాగింగ్ ఎక్సర్సైజ్ చేస్తావు కదా వై డోంట్ యూ గో అండ్ టేక్ రెస్ట్ అండ్ వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా అని మళ్ళీ వెళ్ళి బెడ్రూమ్లో పడుకునేవాడు రోజు ఇదే దినచర్య అలా చేస్తూ ఉంటే ఒకరోజు ఉదయాన్నే ఐదు గంటలకు వాళ్ళ నాన్న వచ్చాడు డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చి కూర్చొని సిద్ధు బెడ్ పక్కనే కూర్చొని సిద్ధు బెడ్ పక్కన ఒక న్యూస్ పేపర్ పెట్టి ఈసారి సిద్ధుని లేపలేదు అక్కడ కూర్చొని హీ స్టార్టెడ్ క్రైమ్ ఏడవడం మొదలుపెట్టాడు ఏదో ఏడుపు వినపడుతుందని చెప్పి సిద్ధు పైకి లేవగానే ఎదురుగా తండ్రి ఏడుస్తున్నాడు మన తండ్రి ఎప్పుడు మన కళ్ళలో అంటే ఆయన కళ్ళలో మనం ఎప్పుడు చూస్తుంటాం కానీ తండ్రి ఏడుస్తుంటే మనకు ఎలా ఉంటుంది అసలు మొత్తం నరాలన్నీ బిగుసుకుపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది అలాంటిది ఒకసారి తండ్రి ఏడుస్తుంటే ఇతనికి ఏం అర్థం కాలేదు వెంటనే ఏం అడగాలో కూడా అర్థం కావట్లేదు పక్కనే న్యూస్ పేపర్ పెట్టి న్యూస్ పేపర్ ఓపెన్ చేశాడు ఆ న్యూస్ పేపర్లో హెడ్లైన్స్లో ఏం రాసిందంటే సిద్ధు ఇస్ ద వర్స్ట్ స్ట్రోక్లెస్ వండర్ ఇన్ ద ఎంటైర్ క్రికెట్ ఇన్స్టిడెంట్ రాస్తున్నారు స్ట్రోక్లెస్ అంటే మీకు అర్థం స్ట్రైక్ రేట్ అంటాం అంటే హిట్టింగ్ రేట్ ఎంత ఉందని అలా సిద్ధు అసలు క్రికెట్లోకే పనికిరాడు వాడిని అసలు క్రికెట్లోకి ఎవరు తీసుకుని అని చెప్పి హెడ్డింగ్లో రాశారు వెంటనే అది చూడంగానే వాళ్ళ నాన్న ఎలా కన్విన్స్ చేయాలో అలా కన్సోల్ చేయాలో అర్థం కావట్లేదు వెంటనే ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు పక్కనే ఒక పార్క్ ఉంటే పార్క్లోకి వెళ్ళి కూర్చొని ఆలోచించి 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 నేరుగా కరెక్ట్గా మధ్యాహ్నం పదకొండు గంటలకు అలాగా పక్కనే వాళ్ళ ఇంటి పక్కన కాలేజ్ ఉంటే ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి స్టూడెంట్స్ అందరినీ గ్యాదర్ చేశాడు గ్యాదర్ చేసి అడిగాడు ఎంతమంది క్రికెట్ వచ్చని అందులో చెప్పారు సార్ కొంతమందికి వచ్చని హ్యాండ్ అయితే కానీ మీలో ఎంతమంది బౌలింగ్ బాగా వేస్తారని చెప్పి వాళ్ళల్లో ఐదుగురు పేస్ బౌలర్లు ఐదుగురు స్పిన్ బౌలర్లు సెలెక్ట్ చేసుకున్నాడు సెలెక్ట్ చేసుకుని అందరినీ పక్కగా పిలిచి ఈ రోడ్ నుంచి మన ఇంటి దగ్గర స్టేడియం ఉంది కదా మీరు అక్కడికి రండి సాయంత్రం నాలుగు గంటలకు మీరు అక్కడికి రండి వచ్చి నాకు బౌలింగ్ వేయండి మీరేసే ప్రతి బాల్కి నేను పే చేస్తాను మీరేసే ప్రతి బాల్కి నేను పే చేస్తాను వెంటనే ఓకే అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు మనవాడు వచ్చేసాడు సాయంత్రం నాలుగు గంటలకు బ్యాట్ పట్టుకొని గ్రౌండ్కి వెళ్ళాడు వాళ్ళు పది మంది వచ్చారు ఈ బ్యాట్ పట్టుకొని సిద్ధు ఒక్కటే డిసైడ్ అయ్యాడు ఏంటంటే ఈ రోజుటి నుంచి నేను క్రికెట్ ఆడతాను ప్రతిరోజు క్రికెట్ ఆడతాను ప్రతిరోజు మూడు వందల సిక్స్లు కొడితేనే ఆ రోజు బ్యాట్ కింద పెట్టేసి ఇంటికి వెళ్తాను లేకుంటే ఇంటికి కూడా వెళ్ళిన అక్కడే ఉంటానని చెప్పి డిసైడ్ అయ్యాడు ఎన్ని సిక్స్లు అండి మూడు వందల సిక్స్లు ఒక వన్ డే మ్యాచ్కి ఎన్ని ఓవర్స్ ఉంటాయి ఫిఫ్టీ ఓవర్స్ ఉంటాయి అంటే త్రీ హండ్రెడ్ బాల్స్ ఏం డిసైడ్ అయ్యాడు త్రీ హండ్రెడ్ సిక్సెస్ అలా ఆడడం మొదలుపెట్టాడు ఆడడం మొదలుపెట్టినప్పుడు కొన్నిసార్లు రాత్రి రెండదు మూడైదు ఉదయం దాకా ఆడుతూ ఉండాడు కొన్ని రోజుల తర్వాత ఈ ఫింగర్స్ నుంచి బ్లడ్ రావడం మొదలుపెట్టింది అంతా అయిపోయింది టూ ఇయర్స్ తర్వాత నైన్టీన్ నైంటీ సిక్స్ వరల్డ్ టోర్నమెంట్లో మొత్తం అన్ని మ్యాచ్ల్లో కల్లా ఎక్కువ సిక్స్లు కొట్టిందారు సిద్ధు మొత్తం టోర్నమెంట్లో బెస్ట్ బ్యాట్స్మెన్ అవార్డు తీసుకున్నారంటే సిద్ధు ద వెరీ నెక్స్ట్ డే ఎవరైతే పేపర్లో సిద్ధు క్రికెట్కే పనికి రాడు అని ఎవరైతే రాశారో ద సేమ్ పర్సన్ హ్యాడ్ రిటర్న్ ఇన్ ఎ డిఫరెంట్ వే సిద్ధూ ఇస్ ద బెస్ట్ స్ట్రోక్ఫుల్ బ్యాట్స్మెన్ ఇన్ ద ఎంటైర్ క్రికెట్ శ్రేణి రాశారు అర్థమైందా ఇదంతా ఎందుకు చెప్పానంటే అతని లైఫ్లో కూడా అబ్స్టకల్స్ ఉన్నాయి ఏంటి క్రికెట్ ఆడాలని ఉంది కానీ ఇది ప్యాషన్గా రాలేదు అసలు చేత్ వేళల్లో నుంచి బ్లడ్ వచ్చేది టైం సరిపోదు సిక్స్లు కొట్టలేకపోతున్నాడు అలిసిపోతున్నాడు ఎన్నో అబ్స్టకల్స్ ఉంటే అన్నీ ఫేస్ చేసుకుంటూ వచ్చాడు భయపడి పారిపోలేదు ఫియర్తో భయపడి పారిపోలేదు ఫేస్ చేశాడు అబ్స్టకల్స్ ఫేస్ చేశాడు కాబట్టి ఈరోజు నవజోత్ సింగ్ సిద్ సిద్ధు ఎగ్జాంపుల్స్ని మనం మాట్లాడుకుంటున్నాం అర్థమైందా ఎన్ని అబ్స్టకల్స్ మీరు ఫేస్ చేస్తే మీ లైఫ్ అంత ఎక్స్ట్రాడినరీగా మారుతూ ఉంటుంది సార్ ఎందుకు సార్ ఏ మోటివేషన్ స్పీకర్ తీసినా కూడా అందరూ స్పోర్ట్స్ పర్సన్ గురించి మాట్లాడుతుంటారు ఎందుకు జనరల్ పీపుల్ గురించి మాట్లాడారంటే దానికి ఒక మంచి ఉదాహరణ ఉందండి మీరు ఎంతమందికి సైకిల్ వచ్చండి ఆల్మోస్ట్ అందరికీ వచ్చు సైకిల్ చిన్నప్పుడు ఫస్ట్ టైము పెడల్ మీద కాలుబెట్టి సీటు మీద కూర్చొని ఫస్ట్ టైం సర్రని తొక్కుంటే వెళ్ళిపోయారా కింద పడ్డారు కింద పడే ఉంటారు అప్పుడు పక్కన నాలుగు అంటాడు కూడా నవ్వు ఉంటాడు వెంటనే మీరు సైకిల్ అక్కడ పడేసి ఇంకా నేను జీవితంలో సైకిల్ తొక్క చెప్పి వెళ్ళిపోయారా పడ్డ చోటు నుంచి సైకిల్ లేపి తొక్కి పడి తొక్కి పడి నేర్చుకున్నారా అర్థమైందా అంటే ఫెయిల్ అయినా కూడా మీరు వదిలేశారా మళ్ళీ అటెంప్ట్ ఇచ్చారా నేను చెప్పేది అంత ఎందుకండి మీరు క్రికెట్ బాగా ఆడతారు కదా క్రికెట్లో ప్రతిసారి మీరు బ్యాట్ పట్టుకున్నప్పుడల్లా ఐదు పది యాభై వంద రన్లు కొట్టే వల్ల అప్పుడప్పుడు డక్అట్ అయ్యే ఖచ్చితంగా డకౌట్ అయ్యాలి అప్పుడు బ్యాక్ పెట్టేసి వెళ్ళిపోతారా లేకుంటే ఆడి ఓడి ఎంజాయ్ చేస్తూ నేర్చుకున్నారా ఈరోజు నుంచి లైఫ్లో కూడా అబ్స్టకల్స్ వచ్చినప్పుడు ఓడిపోకూడదు ఆగిపోకూడదు లేచి దాన్ని ఫేస్ చేస్తూ పరిగెడుతూ ఉంటే యూ విల్ క్రియేట్ అన్ హిస్టరీ అండి అదర్వైజ్ యూ విల్ ఫాలో ద హిస్టరీ మీరు ఈరోజు నుంచి ఫీర్ ఆఫ్ అబ్స్టకల్స్ ఎన్ని అబ్స్టకల్స్ ఫేస్ చేస్తే మీ లైఫ్ అంత ఎక్స్ట్రాడమై మార్గం కావాలంటే నేను చెప్పింది ఒక్కసారి మీరు ఆలోచిస్తే మీకే అర్థం ఉంది ఒక్కసారి ఇప్పుడు ఒకే ఒక పెన్ను పేపర్ తీసుకొని మీ లైఫ్లో మీరు ఓవర్కమ్ చేసిన ఒక అబ్స్టకల్ రాయండి మీ లైఫ్లో మీరు సార్ నా లైఫ్లో ఇదే పెద్ద అబ్స్టకల్ నేను ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటానండి మా తండ్రి గారు నైన్త్ క్లాస్లో చనిపోతే ఒక తండ్రి లేకుండా కుటుంబం రన్ చేయడం చాలా కష్టం అలాంటిది మా అన్నయ్య నాకు ఒకటే నేర్పించాడు అరే తండ్రి లేకపోయినా కూడా మనం ఒక ఐడెంటిటీ తీసుకొని వచ్చి సొసైటీలో మనకంటూ ఒక పేరు రావాలని చెప్పి మా అన్నయ్య ఒకటే చెప్పాడు ఆ రోజు నుంచి ఇప్పటికి నేను ప్రయత్నించేది ఒక తండ్రి సపోర్ట్ లేకుండా తండ్రి అంత గొప్ప ఫ్యామిలీ సపోర్ట్ చేయాల్సిన పర్సన్ లేకపోయినా కూడా ఆ తండ్రి పేరు ఎక్కడ కింద పెట్టకుండా ఎన్ని అవరోధాలు వచ్చినా ఫేస్ చేస్తూ వచ్చి ఈరోజు మనకంటూ ఒక మాకంటూ ఒక ఐడెంటిటీ తీసుకొని వచ్చామండి అర్థమైందని చెప్పేది నేను ఏదైనా సాధించిన తర్వాత చెప్తానండి ఈరోజు ఫియర్ ఆఫ్ అబ్స్టైకల్స్ ఫస్ట్ ఆలోచించండి మీ లైఫ్లో ఇది ఎక్కడొక్కడ అప్లై అయితే మాత్రం డెఫినెట్గా మీ లైఫ్లో ఆ ట్రాన్స్ఫర్మేషన్ మీరే ఫీల్ అవుతారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్